ఓపిక పట్టాల్సిన అవసరం లేదు రండి మేడం నేననేది ఈ క్షణం కాదు ఈ 25 సంవత్సరాలు ఎలా ఉన్నావా నీదేం పోయింది బాగానే ఉండుంటావు మందిని ముంచుకుంటూ మంచోళ్ళని చంపుకుంటూ రాక్షసిలాగా బ్రతుకుతూ ఉంటావు అంతేగా ఏంటి ఇంకా భయంతో వణుకుతున్నావా తేరుకోలేకపోతున్నావు కదూ ఊహించని నిజం కళ్ళ ముందు కనపడింది కదూ 25 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా నీ కోసం
నీమీద పగ తీర్చుకోవడం కోసం అనుక్షణం రగిలిపోతూనే ఉన్నాను. చూడు, నేనిప్పుడు ఒకరోజు నీకు భయపడి పారిపోయిన మాలినీదేవిని కాను, ఏ ఆధారము లేని మాలినీదేవిని కాను. డబ్బు లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, సొంత కొడుకుని కూడా చూసుకోలేని దీనస్థితిలో ఉన్న మాలినీదేవిని అస్సలు కాను. నీమీద పగతో పాటు నా చుట్టూ బలాన్ని బలగాన్ని ఆస్తిని అంతస్తుని ఐశ్వర్యాన్ని పెంచుకున్న మాలినీదేవి శత్రువుని వేటాడడానికి వెతుక్కుంటూ వచ్చిన మాలినీదేవిని ఊహించలేదు కదూ. నేనెక్కడో చచ్చిపోయాననుకున్నావు కదూ. నా సంవత్సరం కొడుకుని నాకు దూరం చేశావు. ఏమయ్యాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. మాతృశోకాన్ని మిగిల్చావు, కడుపు తీపిని మిగిల్చావు. ఎలా చనిపోతాను? చనిపోలేదు, నీకోసమే బతికాను. నీ మీద ప్రతీకారం కోసమే బతికాను. నిన్ను అంతం చేసి దూరమైన నా కొడుకుని సొంతం చేసుకోవడానికే వచ్చాను. చెప్పు, నా కొడుకెక్కడా? ఏం చేశావు నా కొడుకుని? నిన్ను చెప్పవే, చెప్పు నా కొడుకుని ఏం చేశావు? ఏమైంది? బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డా? చెప్పవా నా కొడుకుని ఏం చేశావో చెప్పవా? చూడు, 25 సంవత్సరాలు ఓపిక పట్టాను. ఆ తర్వాత నా బిడ్డని సొంతం చేసుకోవడానికి మా మహేంద్రుని ఇక్కడికి పంపాను. ఓపిక్గా నా బిడ్డని నా దగ్గరికి రాబట్టుకోవాలనుకున్నాను, కానీ మా ఓపికని పరీక్షించావు. అందుకే ఇంకా ఓపిక పట్టడం అనవసరం అనుకుని నేనే ఎదురుగా వచ్చాను. నిన్ను ఢీ కొట్టడానికి వచ్చాను. చెప్పు, ఎక్కడా నా కొడుకెక్కడా? చెప్పు, చెప్పు. ఏంటే ఏంటే రెచ్చిపోతున్నావు? ఈ యశోధర అంటే వణుకు పుట్టి ఖండాంతరాలను దాటి పరిగెత్తావు, గుర్తులేదా? ఏ డబ్బు పెరగ్గానే, బలం పెరగ్గానే, బలగం పెరగ్గానే ఈ యశోధర వణికిపోతుందనుకున్నావా? నెవా, ఎప్పుడూ నేను నీకు భయపడను యశోధర. యశోధర అయితే ఏంటే? చెప్పానుగా, నేను ఒకప్పటి మాలినీదేవిని కాను. ఇప్పుడు నీకెంత ధైర్యం ఉందో నాకు అంతే ధైర్యం ఉంది. నీకెంత పౌరుషం ఉందో నాకు అంతే పౌరుషం ఉంది. నువ్వెంతకి తెగించావో నేను అంతే తెగించాను. ఏం చేస్తావే, ఏం చేస్తావే తెగించి? నా కొడుకుని రాబట్టుకుంటాను. నీ కొడుకెవరో నేను చెప్పనుగా. చెప్పేటట్టు నేను చేస్తాను. ఏం చేస్తావు? చెప్పేదాకా నిన్నిక్కడే బంధించి చిత్రహింసలు పెడతాను. నా కొడుకెక్కడున్నాడో నాకు తెలిసేంత వరకు ఇక్కడే నిన్ను బంధిస్తాడు. ఈ ఇంట్లోనే చిత్రహింసలు పెడతాను. ఏంటి ఈ పద్ధతులు, దీనికెలా తెలుసు అనుకుంటున్నావా? 25 ఏళ్ల క్రితమే తెలుసుకున్నాను. ఇవి నీ బుద్ధులే. నీ బుద్ధులు నీకప్పగిస్తేనే నీకు బుద్ధొస్తుందని. మహేంద్ర, మేడం, దీన్ని తీసుకెళ్లి ఆ పై గదిలో బంధించండి. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పేంత వరకు నానా రకాల చిత్రహింసలు పెడుతూనే ఉండండి. అలాగే మేడం. నువ్వు మోసం చేసావో నేను మోసం చేశానా చెప్పవేంటి? నువ్వు మోసం చేసావో నేను మోసం చేశానా? నాతో ఫ్రెండ్షిప్ అన్నావు, నేను గొప్పదాన్నన్నావు, నాతో అవసరం ఉందన్నావు, కుక్కలాగా నా ఇంటి చుట్టూ తిరిగావు. ఈ మాలినీదేవి నీకు ఆగర్భ శత్రువు అన్నావు.
ఇప్పుడు ఇదేంటి? పేరుకు మాత్రం నేను మోసం చేశాను అంటున్నావు. ఆడదానిలాగా అడ్డంగా రావడం కాదు, ఎదురుగా రావాలి. నువ్వు ఆడదానివి కాబట్టే తన అడ్డంగా వచ్చాడు. అదే నీ ప్లేస్ లో మగాడుంటే నాలుగు పీకి ఈ పాటికి నిజాన్ని కక్కించుండేవాడు. అయినా నీతో నాకు మాట్లాడే మహేంద్ర, దీన్ని వదిలేస్తే నోటికొచ్చింది బాగుతూనే ఉంటుంది. దీన్ని లాక్కెళ్ళి గదిలో పడేయండి. మాలిని దేవి, నువ్వు గదిలో బంధించినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఆల్రెడీ నీ మీద నేను గెలిచాను. నేను గెలిచాను కాబట్టి నువ్వు ఓడిపోయి పారిపోయి ఎక్కడో తలదాచుకొని మళ్ళీ వచ్చావు. ఇప్పుడు కొత్తగా గెలవాల్సిందేమీ లేదు. ఎప్పుడు గెలుపు నాదే. ఇక నుంచి గెలుపు నాది. అనుక్షణం ఓడిపోయేది నువ్వు, భయంతో వణికించేది నేను. వణికిస్తాను. ఈ మాలినీదేవితో ఎందుకు పెట్టుకున్నానా? పారిపోయిన మాలినీదేవి ఎందుకు వెనక్కొచ్చిందా? అది వెనక్కొచ్చేదాకా నేనెందుకు బతికున్నానా అని నువ్వు బాధపడి ఏడ్చేంత వరకు నిన్ను నేను ఓడిస్తూనే ఉంటాను, వణికిస్తూనే ఉంటాను. తీసుకెళ్ళు మహేంద్ర, తీసుకెళ్ళండి. మహేంద్ర చూసావుగా, ఆ యశోధర పొగరు చూసావుగా, మన ఇంటికొచ్చి మనందరి ముందు అదెంత రెచ్చిపోతోందో చూసావుగా. ఆ యశోధర మామూలుది కాదు, నరరూప రాక్షసి. దాని దగ్గర నా కొడుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ద్వారానే నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నా కొడుకు నేను కలవాలి మహేంద్ర, కలవాలి. చెప్పిస్తాను మేడం, తనతోనే ఈ విషయం చెప్పిస్తాను మేడం. మీ అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. మాలిని, మాలిని దేవి, మళ్ళీ ఎందుకు వచ్చావే? భయంతో వణుకుతూ పారిపోయిన దానివి మళ్ళీ పగతో వచ్చావా? ఏం చేస్తావే? పగబట్టినంత మాత్రాన ఏం చేస్తావు? ఏమీ చెయ్యలేవు. నీ ఇంట్లో నీ గదిలో బంధించినంత మాత్రాన నేను భయపడతానా? భయపడితే నేను యశోధరని ఎలా అవుతానే? నీలాంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. భయపడను, అస్సలు భయపడను. పూజమ్మా, ఎందుకు ఎందుకు ఇలా అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తాను, ముందు ఈ ఫోటోలు చూడండి. పూజమ్మా, ఈ ఫోటోలో ఉన్నది మన మహేంద్ర కదా? మన మహేంద్ర కాడు, వాడు పెద్ద వెధవ. ఏమైంది పూజమ్మా? వాడు అమ్మని కిడ్నాప్ చేశాడు. ఏంటి, మేడంని కిడ్నాప్ చేశాడా? అదేంటి, మేడంకి ఇతను ఫ్రెండ్ కదా. ఫ్రెండా, గడిది గుడ్డా. అమ్మ అనవసరంగా వాడి వల్ల పడింది. ఏమైంది పూజమ్మా, అర్థం అయ్యేటట్టు చెప్పండి. ఇందులో అర్థం అవడానికి ఏముంది? వాడు ఏదో పన్నాగం పన్ని అమ్మకు దగ్గరయ్యాడు. పొద్దున్నేస్తే అమ్మకు ఫోన్లు చేశాడు. ఆ అవసరం వాడికి ఉంది. ఈ అవసరం ఉంది నాకు చేసి పెట్టండి అని కాళ్ళ బేరానికి వచ్చాడు. కానీ వాడు వచ్చింది వాడి అవసరం కోసం కాదు, అమ్మ అమ్మ కోసం. అందుకే అమ్మని కిడ్నాప్ చేశాడు. ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు ఏమో, అదే నాకు అర్థం కావట్లేదు.
అయినా మేడం గారితో వాడికి పని ఉంటుంది పూజమ్మా. ఏమో ఏం పనో, వాడు ఎవరి తరఫున వచ్చాడో ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకేమీ అర్థం కావట్లేదు. వాడు వాడు నా కళ్ళ ముందే అమ్మని తీసుకెళ్ళిపోయాడు. చూస్తూ ఉండిపోయారా? ఏం చేయను రా, వాడికి ఎదురు తిరిగితే నన్ను కాల్చి చంపేసేలా ఉన్నాడు. వాడు ప్లాన్ తో వచ్చాడు, మనం మనోడు అనుకున్నాం, అందుకే నిన్ను నా దొరికిపోయాం. సరే ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. వాడు కావాలి, వాడు ఎక్కడున్నా వెతకాలి. అలాగే పూజమ్మ. అవును, పీటర్ ఎక్కడా? ఇంకో గంటలో వస్తానన్నాడు. సరే పీటర్ నువ్వు ఇంకెంత మంది అయినా ఈ ఫోటోలు డూప్లికేట్ చేసి పంచండి, అన్ని చోట్ల వెతకండి, వాడు ఎక్కడున్నాడో తెలియాలి. అలాగే పూజమ్మ. జాగ్రత్త, మనం వెతుకుతున్న విషయం వాడికి తెలిస్తే వాడు జాగ్రత్త పడతాడు, బయట పడడు. సరే పూజమ్మ, ఇప్పుడే వెళ్తాం. ఇక్కడ నుంచి వీడిని వెతికే పనిలోనే ఉంటాం. ఎక్కడ కనిపించినా లాక్కొని వస్తాం. డై పదండ్రా. ఉన్న టెన్షన్లు చాలు అంటూ ఇప్పుడు వీడు ఒకడు తగిలాడు. ఆ యువరాజుగాడు ఒక సైడు, మేనక్ ఒక సైడు, ఇప్పుడేమో వీడు. వీడిని వెతుక్కుంటూ బయటకెళ్దామంటే ఆ మేనక్కి ఎక్కడ దొరికిపోతానో, అది ఎక్కడ చంపుకు తింటుందోనన్న భయం, వెతక్కపోతే అమ్మ ఏమైపోతుందోనన్న టెన్షన్. ఏం చెయ్యాలి? టెన్షన్తో ఇంటికెళ్ళి రిలాక్స్ అవుదామంటే ఆ యువరాజుగాడి టార్చర్. ఏం వాగుతాడు, ఎన్ని మాటలు అంటాడు ఏమో. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? శ్మశానంలో. వస్తావా? ఆహా, అక్కడ అంత ప్రశాంతంగా ఉందా? శ్మశానంలో ప్రశాంతంగానే ఉంటుంది, అందుకే ఇక్కడికి వచ్చి తగలపడ్డాను. ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ రాలేదనుకో, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అవును రా డార్లింగ్, తొందరగా వచ్చేసే. వచ్చి పతి సేవ చేసుకున్నావు అనుకో, 10 కాలాలు పడి పచ్చగా ఉంటావు. లేదనుకో, ఇప్పుడు నువ్వు అంటున్నావే శ్మశానంలో ప్రశాంతంగా ఉందని, అక్కడికే వెళ్తావు. ముగుణ్ణి అరే ఊరే అన్నావు అనుకో, కళ్ళు పోతాయి. వచ్చే 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 వచ్చి వచ్చేసి పతి సేవ చేసుకో. వీడు వెళ్ళకపోతే ఏం చేస్తాడో ఏంటో. సాటి మనిషి కాబట్టి. అవును మేడం, ఆ ఏరియాలో ఏదో ల్యాండ్ చూసి వస్తున్నాను. మిమ్మల్ని ఎవరో కత్తులతో పరిగెత్తించడం చూశాను, ఆశ్చర్యం వేసింది. అయ్యో ఈవిడెవరా అనుకున్నాను. సరే, సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడడం మనిషిగా నా ధర్మం అనుకున్నాను, కాపాడాను అంతే. నేను ఒంటరివాణ్ణి కాదు, నాకు భార్య పిల్లలు పెద్ద సంసారం. అందరం హాయిగా హాయిగా కలిసి ఉండేవాళ్ళం. అంత అందమైన కాపురంలో అటువంటి మా కాపురం మీద ఆ మాలినీదేవి చూపు పడింది, అంతే. నా వాళ్ళందరూ నా కాకుండా పోయారు. ఏమవుతుంది మేడం? చంపేసింది ఆ మాలినీదేవి మా వాళ్ళందరినీ చంపేసింది మేడం. ఆ కుర్రాడే తన కొడుకు మేడం, ఎలాగైనా వాణ్ణి తెలుసుకోవాలి, కనిపెట్టాలి, ఆ తర్వాత చంపేయాలి. వాణ్ణి నాకు అప్పచెప్పిన మరుక్షణమే వాళ్ళమ్మకు ఫోన్ చేస్తాను, భయపిస్తాను, వణికిస్తాను, బెదిరిస్తాను, ఆ తర్వాత వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇంకా అర్థం కాలేదా? పగ నాకు కాదు, మా మేడం. ఎవరా మేడం అనుకుంటున్నావా? మాలినీదేవి. మా మేడం పగ కోసమే, ఆవిడ ప్రతీకారం కోసమే నేను ఇక్కడికి వచ్చాను.
నీతో పరిచయం పెంచుకున్నాను. మహేంద్ర, ఈ మహేంద్ర గాడు నన్ను మోసం చేశాడు. ఎక్కడి నుంచో వచ్చి నన్ను కాపాడినట్టు నటించి నాతోనే పరిచయం పెంచుకొని రకరకాల నాటకాలు ఆడి చివరికి నన్ను మోసం చేశాడు. మాలిని దేవి, ఏమైపోయావే ఇన్ని రోజులు? ఎక్కడ దాక్కున్నావే? ఈ రోజు మళ్ళీ నా కోసం వచ్చావా? ప్లాన్తో వచ్చావా? పగబట్టి మరీ వచ్చావా? ఎవరికైతే దొరకకూడదనుకున్నానో, ఎవరినైతే చాటు నుంచి చంపాలనుకున్నానో, దాని ముందే పిచ్చిదానిలా నిలబడాల్సి వచ్చింది. రే మహేంద్ర, నువ్వు మాలినీదేవి గురించి చెప్పినప్పుడు, లేక మాలినీదేవి కొడుకు గురించి తాపత్రయపడినప్పుడు నీ గురించి తెలుసుకోవాల్సిందే. చాలా తప్పు చేశాను, అందుకే ఇలా అడ్డంగా దొరికిపోయాను. ఇదేంటి, అనుకోకుండా ఇలా సింక్ అయింది? ఆ మాలినీదేవి నా గాగర్భ శత్రువు అనుకుంటే దాని కొడుకు ఎవరో కాదు, కార్తీక్ గాడు. అసలు వాడికి నన్ను చూస్తేనే ఒళ్ళు మంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇదే ఇంట్లో నన్ను తగలబెట్టి బూడిద చేసి డ్రైనేజీలో పారబోస్తారు. తెలియకూడదు. ఆరు నూరైనా నూరు ఆరైనా కార్తీక్ మాలినీదేవి కొడుకని మాలినీదేవికి తెలియకూడదు. ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదే. చెప్తే నేను చెప్పాలి, లేకపోతే ఆ నిజం అబద్ధంలాగే ఉండిపోతుంది. ఎస్, అబద్ధంలాగే ఉండిపోతుంది. చెప్పను. మాలినీదేవి ఆ కార్తీక్ గాడే నీ కన్న కొడుకు అని నీ ముందు నోరు విప్పి చెప్పను. ఆ విషయం తెలిసిన మరుక్షణం నీ అమ్మ కొడుకులు కలిసిపోతారు. నాతో ఆటలాడుకోవాలనుకుంటారు. ఆ అవకాశం నేను నీకెందుకు ఇస్తానే? ఆ రహస్యంలాగా ఉన్నంత వరకే నువ్వు నన్ను బతకనిస్తావు, లేకపోతే నన్నెందుకు బతకనిస్తావు? బతకనివ్వు, చంపేస్తావు. అందుకే చెప్పను, అస్సలు చెప్పను. రేయ్ మహేంద్ర, నా ముందే నాటకాలు ఆడతావా? నీ సంగతి చూస్తాను, నీ మంతు చూస్తాను. ఇంకా నిజాన్ని నమ్మలేకపోతున్నావా? ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఖండాంతరాల్ని దాటి భయంతో వణుకుతూ పారిపోయిన ఈ మాలినీదేవి మళ్ళీ ఇలా వచ్చిందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? లేకపోతే ఇది కళ నిజమాని కంగు తిన్నావా? నిజం, నిప్పులాంటి నిజం. వంతిని ఎంత బలంగా గోడ కొడితే దానికి రెట్టింపు వేగంతో వెనక్కి వస్తుంది. నేను అంది ఒకప్పుడు నీకు భయపడి ఎంత వేగంగా నీకు దూరంగా వెళ్ళిపోయాను, ఇప్పుడు అంతకంటే రెట్టింపు వేగంతో నిన్ను ఎదుర్కోవడానికి వచ్చాను.
తెరవకు. ఇది నా ఇల్లు, నా ఇంట్లో, నా అండర్ గ్రౌండ్ లో దిక్కు మొక్కు లేకుండా పడున్నవులు ఏమీ చేయలేవు. నా మీద ఈగ వాలితే గది బయట ఉన్న నా సెక్యూరిటీ నిన్ను తూట్లు తూట్లు పడేలా కాల్చి పడేస్తారు. చెప్పు, నా కొడుకు ఎక్కడా? చెప్పవే. చూడు, నిన్నెంత కొట్టినా నువ్వు నోరు మెదపవని నాకు తెలుసు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు నీ మీద ఎన్ని కొరడా దెబ్బలు పడినా నువ్వు స్పందించవని నాకు తెలుసు. అందుకే నీ కోసం ఓ ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ నీకు నువ్వే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. చెప్పానుగా, సాయంత్రం మళ్ళీ వస్తాను. అప్పటి వరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి విషయం చెప్పడానికి రెడీగా ఉండు. స్వామి, నా కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక 25 సంవత్సరాల నుండి వాడి కోసం పరితపిస్తున్నాను. నా కొడుకు నన్ను కలిసే రోజు కోసం ఇప్పుడు వాణ్ణి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. జరుగుతూనే ఉంది. నేను ఏ సుఖాన్ని పొందలేకపోతున్నాను, ఏ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను. చివరికి పుట్టిన బిడ్డని కూడా అల్లారు ముద్దుగా పెంచుకునే అవకాశం నాకు కలగలేదు.
వాడు పసిబిడ్డగా ఉన్నప్పుడే పరిస్థితుల ప్రభావం వల్ల వాడు నాకు దూరం అయ్యాడు. వాడికి నేను దూరం అయ్యాను. స్వామి, ఇన్ని రోజులు నేను బతుకున్నది నా కొడుకు కోసమే. మానసికంగా ఏ ఆనందాన్ని అనుభవించకపోయినా ఆస్తుల్ని అంతస్తుల్ని పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంది నా కొడుకుని కలవడం కోసమే. శత్రువుని ఎదిరించడానికి అంగబలం ధనబలాన్ని సంపాదించుకున్నాను. కానీ నాకు కావాల్సింది అదొక్కటే కాదు, మనశ్శాంతి. ఆ మనశ్శాంతి పొందాలంటే నా కొడుకు నాకు దగ్గరవ్వాలి. నా కొడుకు నాకు దక్కకపోతే నా బ్రతుకు అర్థమే లేదు. ఏంటి కార్తీక్, ఏమైంది? వాణ్ణి ఎక్కడో చూసినట్టుంది. ఎవరిని? అదిగో ఆ వెనకాల ఉన్న సెక్యూరిటీని. ఎక్కడ చూసావు కార్తీక్? అదే ఆలోచిస్తున్నాను. నీపై మాకు ఎలాంటి కోపము లేదు. నిన్నేదో చేయాలనే మా ఉద్దేశం కాదు. మాకు అమ్మాయి కావాలి. మర్యాదగా అమ్మాయిని వదిలే, లేకపోతే నిన్ను చంపైనా తీసుకెళ్తాం. నువ్వెవరో కూడా మాకు తెలియదు. మాకు కావాల్సిన అమ్మాయి వదిలే. ఎక్కు. వాడే ఆ రోజు పూజ నా దగ్గర నుంచి తప్పించింది. వాడే, వాడితో పాటు ఇంకో 5 వ్యక్తులు ఉన్నారు. అలాగా అయితే అతన్ని పట్టుకుంటే పూజ ఎక్కడుందో తెలిసే అవకాశం ఉందిగా. వాడిని వదిలిపెట్టకూడదు. ఆ రోజు 6 కలిసి గన్స్ పెట్టి బెదిరించారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వాడు ఒక్కడే ఉన్నాడు. పద. పూజను ఎక్కడికి తీసుకెళ్లారు? పూజ ఎవరు? గుర్తులేదా? ఆ రోజు నీతో పాటు ఇంకో 5 వచ్చి నన్ను బెదిరించి నా దగ్గర నుంచి పూజను తీసుకెళ్లారు. గుర్తులేదా? ఓహో, అదే. మా మేడం తీసుకురమ్మన్నారు, మేము తీసుకెళ్ళాం. అంతే, మా డ్యూటీ అయిపోయింది. ఎవరా మేడం? అదంతా నీకు అనవసరం. మర్యాదగా అడుగుతున్నాను, పూజను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు. నేను మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. నేను డ్యూటీలో ఉన్నాను, తేడా వస్తే షూట్ చేసి పడేస్తా. ఏంట్రా షూట్ చేసేది? బెదిరిస్తున్నావా? చంపేస్తావా? రోడ్డు మీదే చంపేస్తావా? ఎలా కనిపిస్తున్నానరా నీకు? మిస్టర్, మర్యాదగా చెప్తున్నాను, కాల్ రోజులు లేకపోతే షూట్ చేస్తాను. ఏంట్రా నువ్వు నువ్వు షూట్ చేసేది? చెప్పరా ఏం చేశారు? నేను చెప్పను. ఏం చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? మర్యాదగా వదులు. చెప్తావా లేదా చెప్పు. తెలీదు. మంచిగా అడుగుతుంటే అర్థం కావట్లేదా? ఏం చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? చెప్పు. ఏ మిస్టర్? చెప్పు.